హాయ్ వ్యూవర్స్, టెన్త్ వీక్ నామినేషన్స్ లో కేవలం 5 మెంబర్స్ ఉండడం వలన ఓటింగ్ పర్సంటేజ్ అనేది అందరికి చాలా ఎక్కువగా ఉంది. సో డేంజర్ జోన్ లో ఉన్న వారికి కూడా 2-డిజిట్ ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక టాప్ 1-3 ప్లేసెస్ కి అయితే పోటాపోటీగా ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సైట్ లో టాప్ లో కనిపిస్తున్నారు. సో డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి మీకు ఇక్కడ ఓటింగ్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవడానికి తప్పకుండా ఓట్ చేయండి. అలాగే వీలైనన్ని మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఇక వీడియో చివరైతే మీకు మిస్డ్ కాల్ నంబర్స్ కూడా ఇచ్చాను. వీడియో లాస్ట్ వరకు వాచ్ చేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నెంబర్ ని నోట్ చేసుకోండి. ఇక అలాగే వీడియోలోకి వెళ్తే ఇక్కడ డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే మోస్ట్లీ సన్నీనే ఎక్కువ సైట్స్ లో టాప్ 1 ప్లేస్ లో కనిపిస్తూ ఉన్నాడు. అలాగే సిరి దూకుడు కూడా ఎక్కడ తగ్గడం లేదు. సిరి కూడా అన్ని సైట్స్ లో ఆల్మోస్ట్ సన్నీకి ఈక్వల్ గా ఓటింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇక రవికి కూడా ఓటింగ్ బాగా జరుగుతుంది. రవి కూడా ఎక్కడా తగ్గడం లేదు. కొన్ని సైడ్స్ లో టాప్ లో కూడా కనిపిస్తూ ఉన్నాడు. ఇక టాప్ 1 ప్లేస్ లో ఉన్న సన్నీకి అయితే ఇక్కడ కేవలం ఇండివిజువల్ ఓటింగ్ మాత్రమే వస్తూ ఉంది. కానీ సిరీకి అయితే షన్ను ఓటింగ్ అలాగే జెస్సీ ఓటింగ్ కూడా రావడంతో తనైతే సన్నీతో పోటీ పడడం జరిగింది. ఇక రవికి చూసుకుంటే రవికి తన ఓటింగ్ తో పాటు విశ్వ ఓటింగ్, లోబో ఓటింగ్ అలాగే శ్రీరామ్ ఓటింగ్ కూడా రావడంతో తనైతే టాప్ ప్లేస్ కే పోటీ పడుతూ ఉన్నాడు. సో ఈ ముగ్గురు అయితే టాప్ ప్లేస్ లోనే ఉన్నారు, అలాగే సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక రిమైనింగ్ ఇద్దరు అంటే మానస్, కాజల్ వీరిద్దరే డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక వీరిద్దరిలో కూడా మానస్ కి అయితే 100% సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక వచ్చిన డేంజర్ అల్ల కాజల్ కే ఈ వారం ఎలిమినేషన్ కూడా పక్కాగా ఉండేలా కనిపిస్తూ ఉంది. ఎందుకు అని అంటే మనం జెస్సీని చూస్తూ ఉన్నాం సీక్రెట్ రూమ్ లో, తను కొంచెం కొంచెం కోలుకుంటూ ఉన్నాడు కాబట్టి మోస్ట్లీ తను తిరిగి హౌస్ లోకి వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎలిమినేషన్ ఉంటే తప్పకుండా కాజల్ ఎలిమినేట్ అవడం జరుగుతుంది. ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కాజల్ సేవ్ అవ్వడం జరగదు. సో ఇప్పటికైతే ఓటింగ్ రిజల్ట్స్ ఇలా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ కోసం మన ఛానల్ ని మీరైతే తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.